Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. Mainstream media nunchi social media varaku ye video chusina, ye website lo kadanam chusina, ye thumbnail chusina, ippudu trending okate vartha Malli Pelli, Naresh, Pavitra Lokesh affair gurinchi, ledante living relationship gurinchi. ఇక ఏ వార్త లేనట్టు టాలీవుడ్ లో ఇంకా ఏ సినిమా గురించి చర్చే అవసరం లేదన్నట్టు అనవసరం అంటూ జరుగుతున్నటువంటి ఈ టాపిక్ సినిమా ప్రమోషన్ ని దాటి పరిధులు దాటి వచ్చేసిందా అనేటువంటి దానిపై చర్చిద్దాం. మనతో ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. విజ్ఞాన్, వెల్కమ్ టు ఐడ్రీమ్. థ్యాంక్ యూ. ఏంటిది సినిమా ప్రమోషన్ కాస్త కొన్ని కొన్ని చోట్ల శృతి మించినట్లు అనిపిస్తోంది, మరికొన్ని చోట్ల అవసరం లేని చోట కూడా విపరీతంగా మాట్లాడించేలా చేస్తున్నారు అనేటువంటి విమర్శ ఉంది. టాలీవుడ్కి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా, ఒక ఫిల్మ్ క్రిటిక్గా కాకుండా ఏం చెప్తారు అసలు దీని గురించి, ప్రమోషన్ గురించి? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడడం అంటేనే అసహ్యం. ఫస్ట్ ఏ కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఏ న్యూస్ వచ్చినా నాకు మాట్లాడడం అసహ్యం ఫస్ట్. కానీ తప్పట్లా అదేంటో నా కర్మ, వస్తానే ఉన్నాయి ప్రశ్నలు. బట్ ఇట్స్ ఓకే. ఏదేమైనప్పటికంటే సమాజానికి ఐ మీన్ ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చేవాళ్ళు అండ్ కుటుంబాలను చెడగొట్టేవాళ్ళు, మైండ్లను చెడగొట్టేవాళ్ళు, క్రైమ్లని పెంచేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని ఎప్పుడైనా సరే ఒక ఉన్మాదుల్లాగా చూసి సమాజానికి దూరంగానే పెట్టాలి. మన కర్మ ఏంటంటే వాళ్ళు ఇంకా మీద మీద పడుతూనే ఉన్నారు జనం పైన ఏదో ఒక రకంగా. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్, సరే ఏదో వాళ్ళ వ్యవహారం వాళ్ళది, వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, భార్య విడాకులు ఇవ్వట్లేదు, ఈయనకు విడాకులు కావాలి, ఆమె ఏమో ఎందుకో ఇవ్వట్లా, అంటే మేబీ ఆస్తి గొడవలేమో అందుకని చెప్పి ఇవ్వట్లా, ఆమెని పోక్ చేసి ఇంకా రెచ్చగొట్టేలాగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది మనకు అర్థమైపోయింది. అమ్మాయి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకొని నన్ను ఇలా వేధించేవాడు, ఇలా ఇలా జరిగింది, ఇది నా స్టోరీ అని ఆవిడ చెప్పింది. ఓకే, బాగా పోయింది అంటే అందరికీ తెలిసిపోయింది, వైరల్ అయింది. ఈయన కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టేసి అసలు ప్రూఫ్లు ఇవి, ఆమె పెద్ద తాగుబోతూ తిరుగుబోతూ అందరితో ఎఫ్ఐఆర్లో నాకు అన్నీ ఉన్నాయని చెప్పి ఇన్ని పేపర్లు పట్టుకొని వచ్చి కూర్చున్నాడు. కానీ అది ఎవరు చూడలా. రీజన్, ఆయన కూర్చున్న రాంగ్ టైం యాక్చువల్. ఆ టైంలోనే తారక రత్న హాస్పిటల్లో ఉండడం, జమున గారు మరణించడం అండ్ విశ్వనాథ్ గారు మరణించడం, ఆ సీజన్ ఉంది చూసావా, కరెక్ట్ ఆ సీజన్లో వాళ్ళందరి దీంట్లో స్ట్రీమ్లో మధ్యలో ఈయన కూర్చున్నాడు అనమాట. ఎవరు పట్టించుకోలే, పోయింది. మళ్ళీ కూడా అలాగే ఇంకొకసారి కూడా ప్రెస్ ముందుకు రావడానికి ట్రై చేశారు, అది కూడా విఫలమైంది. తర్వాత ఏం చేశారు, ఇది రిలీజ్ చేశారు, స్టార్టింగ్ న్యూ లైఫ్ అని చెప్పి ఆ కిస్సింగ్ రిలీజ్ చేశారు. దివాళీ బ్యాక్గ్రౌండ్లో కదా, అది రిలీజ్ చేసిన తర్వాత వీఆర్ గెట్టింగ్ మ్యారీడ్ సూన్ అన్నట్టుగా ఏదో ఒకటి ఇచ్చారు. తర్వాత ఇంకా ఏమైందో ఏంటో, ఈమె ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది రమ్య రఘుపతిది, ఇంకా ఎక్కువ వీళ్ళ మీద ఆరోపణలు. అది కూడా బాగా పోయింది మళ్ళీ, అంటే వీళ్ళే పోక్ చేశారు యాక్చువల్, లేకపోతే అది అయ్యేది కాదు. అట్లా ఒకటొకటి తట్టి లేపి ప్రతీదీ ఒక జన ఈమెను పోక్ చేయడానికి వాళ్ళు ఇచ్చే కౌంటర్స్ కాస్త జనాలకు ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయింది. ఓకే, ఇప్పుడు వీళ్ళు సమాజానికి ఎందుకు నష్టమో చెప్తాను. నెంబర్ వన్, వీళ్ళ ఎఫైర్లు వీళ్ళవి, వీళ్ళ ఇష్టం, అది వాళ్ళ వ్యక్తిగత ప్రైవసీ అంతే. కాకపోతే ఈరోజు రేపు సినిమాలను చూసే మేము అలా చేస్తున్నాం ఇలా చేస్తున్నాం అండి నిందించే ఒక వర్గం ఉంది. వాళ్ళు అంటే అది అబద్ధమా నిజమా అనేది చర్చ పక్కన పెట్టేస్తే, వాళ్ళేంటి సహజీవనం చేస్తూ అదేంటిది భార్యని చంపాడు, భర్తని చంపారు, ఇలా చేశారు అలా చేశారు అనే వార్తలను ఉన్నాయి కదా, వాళ్ళందరినీ పట్టుకొని అడిగితే వాళ్ళే చేయగలేదు మా మీద పడతారేంటని ప్రశ్నిస్తున్నారంట పోలీస్ స్టేషన్లలో. ఓకే, రెండు తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం పోలీసుల్లో ఈ సహజీవనం కేసులు ఇట్లాంటివన్నీ కంప్లైంట్లు, భార్యాభర్తల గొడవలు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా, విడాకులు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మ్యాక్సిమం 100లో ఒక 60-70 మంది వీళ్ళని ఎగ్జాంపుల్గా చెప్తున్నారంట. అట్టాంటోళ్ళే చేయంగలేంది మా మీద పడతారా సారు అని చెప్పేసి. సో ఇప్పుడు చూడు సమాజం మీద ఎంత బ్యాడ్ ఇంపాక్ట్ పడింది. నెక్స్ట్, రీసెంట్లీ విరూపాక్ష హిట్ అయినందుకు మనోజ్ విల్ అండ్ ధరణ్ తేజ్ వీళ్ళంతా కూడా ఒక చిన్న రూమ్లో బిర్యానీ పార్టీ చేసుకున్నారు, వాళ్ళ వాళ్ళే వండుకుని. అందులో ఇంకో క్యారెక్టర్ కూడా ఎంటర్ అయింది, నరేష్ వాళ్ళ అబ్బాయి. సో ఆయన ఏంటి ఈ మధ్య కనబడట్లేదు నువ్వు, అసలు బయట తిరగట్లేదు, అది ఇదని అంటే
తిరగలేకపోతున్నాను బయట మా నాన్న చేసిన పని అని చెప్పుకొచ్చాడు. చూడండి, అంటే పిల్లలు కూడా బయట తిరగలేకపోతున్నారు. ఆఫ్ ద రికార్డ్ టాక్ విజ్ఞాన్, ఆఫ్ ద రికార్డ్ చెప్పేది అంటే నాకు తెలిసి ఆ బిర్యానీ మేకింగ్ వీడియో నేను ఆ వీడియో నేను చూసాను కానీ ఇట్లా టాపిక్ వీడియోలో అది వీడియోలో ఎందుకు ఉంటుంది అంతే చెప్పినవి, అక్కడ జరిగిన సిచ్యువేషన్ లో మాట్లాడుకున్నవి తెలిసినవి విఆర్ టెల్లింగ్. సో అండ్ ఉన్నాయి అన్ని పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. మాకు అవతల నేను బయట తిరగలేకపోతున్నాను అని చెప్పిన న్యూస్ ఉంది, చూస్తే వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఏ వారం దాటింది, 10 డేస్ ఎప్పుడో విరూపాక్ష స్టార్టింగ్ టైంలో ఇది జరిగింది. ఓకే, అన్ని న్యూస్లలో వచ్చింది. సో అబ్బాయి తిరగలేకపోతున్నాడు అంటే ఇప్పుడు పిల్లలు ఎక్కడికన్నా వెళ్తే మీ నాన్న ఇట్లా అంట కదా, మీ అమ్మ ఇట్లా అంట కదా, వాళ్ళ ఇద్దరికి ఏదో నడుస్తుంటారు ఏంటని అడిగితే ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా సరే. అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుసు, అడిగే వాళ్ళు అడుగుతారు ఏమిటో, ఎందుకంటే ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుంది కదా చాలా మందికి. నిజంగా మీ నాన్నకి అంత ఆస్తి ఉందా, ఎంత ఉంది, ఎంత ఇచ్చారు, ఏం జరిగింది, ఇవన్నీ అడుగుతుంటే వీళ్ళు బయట తిరగట్లా. అండ్ ఆయన చెప్పింది ఇంకా నీచమైన ఆరోపణలు చేశాడు రమ్య రఘుపతి మీద, తాగి వాంతులు చేసేది, మా మామతోనే ఎఫ్ఐఆర్లు పెట్టుకుంది, ఇంకా దారుణమైన స్టేట్మెంట్లు అన్ని పాస్ చేశాడు ఆమె మీద, అందరితో డ్రైవర్లతో తిరిగేది, ఎట్లా పడితే అట్లా తిరిగేది అని పిచ్చి పిచ్చిగా చెప్పేశాడు. అండ్ ఆ దాన్ని మంచిగా తీర్చుకోవడానికి ఒక సినిమా తీసుకున్నాడు. సరే, ఇది వేస్ట్ ఆఫ్ మనీయే, బట్ ఎంఎస్ రాజు గారికి ఈ మధ్య ఏంటంటే ఆయనకి అడల్ట్ సినిమాల పైన ఇంట్రెస్ట్ ఎక్కువైంది. సో ఆ మధ్యకాలంలో ఒక అడల్ట్ మూవీ తీసినట్టుగానే ఇప్పుడు ఒక ఏజ్డ్ అడల్ట్ పోర్న్ తీద్దాం అనుకున్నట్టు ఉన్నాడు. ఏజ్డ్ అడల్ట్ పోన్లో వీళ్ళకి వీళ్ళిద్దరు దొరికారు. ఆయనేమో నేను ఇండస్ట్రీని 50 ఏళ్ళ నుంచి ఉద్ధరిస్తున్నాను అని స్టార్టింగ్ వేసుకొచ్చాడు. మరి స్టార్టింగ్ నుంచి 50 ఏళ్ళ ఇండస్ట్రీని ఉద్ధరించిన వాళ్ళ మొహాల్లో నాకు కనీసం ఒక రసము కనబడలేదు. నేను నిజంగా చెప్తున్నా, ఆ ఆర్టిస్ట్ని ఎంతసేపు చూసినా కూడా చచ్చిన శవం యాక్ట్ చేసినట్టే కనబడేది నాకు ఆ మొహంలో, ఏ ఎక్స్ప్రెషన్ కనబడలేదు. ఎవరు ఈ మల్లిపల్లి హీరో మొదలు పెడుతున్నావా? నేను మొదటి నుంచి నేను ఆయన పేరు కూడా చెప్పట్లేదు, నాకు పలకడానికి కూడా అసహ్యంగా ఉంది. సో ఇంతకుముందు సినిమాలు కొన్ని చూసా, ఏమింత భలే బాగానే చేశాడు, చాలా బాగున్నాయి. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఈ సినిమాలో యాక్టింగ్ ఎలా ఉందో నాకు తెలియదు. అంటే మరి ఎవరు చేయించారో, మరి రాజుగారు అయితే బాగానే చేపించుకుంటారు, ఎంఎస్ రాజు గారు సంక్రాంతి రాజు అనే మంచి పేరుంది ఒకప్పుడు ఆయనకి, బట్ వాట్ హ్యాపెన్. అండ్ మంచి టేస్ట్ కూడా ఉంది, బట్ మరి వీళ్ళతో మాత్రం ఏదో ఒక రకంగా చేయించుకున్నారు. ఎక్కడ చూడు ఎదురు పడితే ముదులు ముదులు ముదులు, పోనీ సినిమాల్లో ఇవేమన్నా ఉన్నాయా అనుకుంటే ఇది పక్కన పెడితే, వీళ్ళ విషయం వేరే వేరే ప్రోగ్రాంలకు పిలుస్తున్నారు, ఆటల పోటీ ప్రోగ్రాంలు ఉంటాయి కదా అక్కడికి పిలుస్తున్నారు, మూవీ ప్రామిషన్లో ఏదైనా ప్రమోషన్ల కోసం, అక్కడ కూడా మూతి మూతి రుద్దుకోవడమే, మూతి కనిపిస్తే ఆగట్లా ఆమె మూతి ఈయన వెంటనే వెళ్ళి నాకేయడం, అదేంటో మరి విచిత్రం. అంటే ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నాం మనం, ఏం లేవు అంటే ఏమి టీవీలు అదేంటి సినిమాలలో ఏదేదో ఉంటుందంట అని చెప్పి పాప ఆడవాళ్ళు టీవీ సీరియల్లు చూసుకుంటారు కొంచెం పద్ధతిగా ఉంటాయని, అప్పుడప్పుడు అలవాటు పాలంగా ఇట్లాంటి ప్రోగ్రాంలు చూస్తారు. ఆ బిగ్ బాస్ షోలో వాళ్ళ బట్టలు బాగాలేవనే పెద్ద పెద్ద రచ్చ చేశారు ఆ మధ్యకాలంలో. అట్లాంటిది వీళ్ళని షోలకు పిలిస్తే ఊ అంటే అంటే మూతి మీద పడి నాకేసి ఎట్లా పడితే అట్లా డొర్లుతూ ఉంటే, ఒకరి మీద ఒకరు పడుతూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుంది చూసే వాళ్ళకి. వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవును, ఈ సినిమా ప్రమోషన్ చేస్తున్నారు విజ్ఞాన్ గారు వీళ్ళు, లేదంటే కనుక వీళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ పర్సనల్ లైఫ్ నే ప్రమోట్ చేసుకుంటున్నారు సినిమాని అడ్డం పెట్టుకొని. తెలిసిపోతుంది కదా సినిమాని అడ్డం పెట్టుకోనండి, శవాన్ని అడ్డం పెట్టుకునే బయటికి బరిదెగిస్తే, కృష్ణ గారి చావును అక్కడ ఉంటే అందరూ ఒక టైప్ ఆఫ్ ఎమోషన్లో ఉంటే వీళ్ళు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అక్కడ చెయ్యి మీద చెయ్యేసి ఆమెని బాగా నిమృత నిమృత మొత్తం అదంతా అక్కడ ఏమో శవం కోసం బాధపడాలా, వీళ్ళని చూసి అసహించుకోవాలో తెలియని పరిస్థితిలో ఎవరికి ఏడుపు కూడా రాల. అండ్ ఇంకా అదృష్టం బాగుండి అభిమానులు దూరం నుంచి వచ్చిన వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు, నేను వాళ్ళందరూ అదృష్టవంతులు అంట. ఎందుకని? ఎందుకంటే పాపం వాళ్ళు ఫీల్ అయ్యారు, మేము ఈ స్థలం సరిపోలేదు, మమ్మల్ని చూడనివ్వలేదు, ముందు గచ్చిపోవాలి అనుకుంటూ వచ్చాం, మళ్ళీ పద్మాలయకి వచ్చారు, చూడలేకపోయామని బాధలతో వెళ్ళారు కదా. వాళ్ళు చూసుంటే ఈ అసహ్యాన్ని చూసి ఇంకెలా ఫీల్ అయ్యేవాళ్ళు, అందుకని చెప్పేసి వాళ్ళు చూడకపోవడమే వాళ్ళ అదృష్టం అని ఫీల్ అవుతున్నా. అంత బాగా జరిగింది ఆ వేడుక వీళ్ళకి, వీళ్ళకి అది వేడుక. అక్కడ ఏమో పాపం పెద్ద ఆయన చనిపోయేలా ఉంటే విషాదాన్ని కాస్త వేడుక చేసుకుంటారు. మహేష్ బాబు గారు మోహన్ జ్యూస్ అయినా ఎంతమంది వస్తారు ఎంతమంది వెళ్తారు కాదు, కరెక్ట్ సిట్యువేషన్ భలే దొరికింది, ఇప్పుడే మనం అందరికీ కనబడాలి అంతే అయిపోయింది. ఆ సిట్యువేషన్ ఎంచుకుని ఎవరైనా ఎంచుకుంటారు అట్లాంటి సిట్యువేషన్ని? లేదు ఫంక్షన్కి వెళ్ళు, లేకపోతే కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వండి, లేకపోతే ఇంకెక్కడ వెళ్ళు, మీరు వెళ్ళాలనుకుంటే 100 ఉంటాయి.
నువ్వు కలిసి ఎక్కడన్నా షాపింగ్కి వెళ్ళినా ఎవడో ఒకటి ఫోటో క్లిక్ చేసి వీళ్ళిద్దరు ఏదో చేస్తున్నారు అంటారు, అది వేరే విషయం. అసలు ఇంతకీ వాట్ దే వాంట్ టు కన్వే, నరేషన్ పవిత్ర లోకేష్, మేము మాకు ఒకరంటే ఒకరు ఇష్టము, ఈమె విడాకులు ఇవ్వట్లేదు, మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం, విడాకులు ఇస్తే మేము పెళ్లి చేసుకోవాలి, ఈమెకు నేనంటే ఇష్టం, నాకు ఈమంటే ఇష్టం. అంటే మీడియా ముందుకు వచ్చేసి సినిమాలు తీసేసి ప్రమోషన్ చేస్తే రమ్య రఘుపతి ఆ మేడం వచ్చేసి విడాకులు ఇచ్చేస్తుంది, ఇచ్చేస్తుందని ఇలా ఫీలింగ్, అంటే హెరాస్మెంట్, సైకలాజికల్ హెరాస్మెంట్. ఇప్పుడు ఏం జరిగింది, ఈ సినిమా ఆగిపోయింది, తన ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళారు కాబట్టి, ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళిన అనుమతి లేకుండా నాకు నన్ను పెట్టి సినిమా తీసారండి. అది కూడా ఎవరు క్యారెక్టర్ పెట్టాడు, ఎంత తెలివిగా పెట్టాడు చూసావా, ఎంత ఈమె మీద కసి ఉంటే. లైఫ్ లో ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు జరిగి, మొన్న రీసెంట్లీ వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయాడు, వనిత, ఎస్ ఎస్ విజయ్ కుమార్ వాళ్ళ వనిత విజయ్ కుమార్ ని పెట్టాడు హీరోయిన్ గా. ఎందుకు పెట్టాడు, ఆమె పర్సనల్ లైఫ్లో కూడా ఆమె 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంది కాబట్టి, ఎస్, ఆమెని సెలెక్టివ్గా తెచ్చి పెట్టుకున్నాడు. అండ్ నెక్స్ట్ మొన్న అండ్ ఇంకా సినిమాలో అన్నపూర్ణమ్మ గారి క్యారెక్టర్, ఇంకా శరత్ బాబు గారి క్యారెక్టర్ ఏమో కృష్ణ గారు, ఇట్లా ఇవన్నీ ఏవేవో ఉన్నాయి. ఒక హడావిడి అయితే జరిగింది, ఒక పనోడిని డ్రైవర్ని పెట్టారు అంటే ఈమెకి డ్రైవర్తో ఎఫ్ఐఆర్ పెట్టించడానికి, ఇదంతా అందులో పెట్టాడు. అండ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ మైసూర్ హోటల్లో ఏం జరిగిందో ఆ సీన్ అలాగే చిత్రీకరించి పెట్టడం, అండ్ ఆమెని ఇట్లా తన్నడం, ఆమె ఇలా పడడం, అంటే ఫిజికల్గా. ఇంకొకటి, మొగుడు పెళ్ళాన్ని కాళ్ళుతో తన్నాడు, ఆమె పడిపోయింది అనేది మ్యాక్సిమం మన సినిమాలలో చాలా వరకు సెన్సార్ చేయాలి యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఇదేదో అది కూడా బయటకు వచ్చింది. ఇట్ ప్రొవోక్స్ ద డొమెస్టిక్ వైలెన్స్ బికాజ్ రాఖీ సినిమాలో విలన్ మన సుహాసిని కడుపు మీద తన్నారు చూసారు, అదే అప్పట్లో చాలా ఇదైంది, మహిళా సంఘాలు దాన్ని యాక్సెప్ట్ చేయలే. మీరు నిజంగా జరుగుతాయండి, అందరిళ్లలో బండ కేసు కూడా కొడతారు, కానీ అవి చూపకండి, చూపిస్తే వీళ్ళకి ఇంకోలాగా అనిపిస్తుంది. అండ్ దట్టు ఆ నెగటివ్ క్యారెక్టర్ సుహాసిని గారు సివిల్ డ్రెస్ లో ఉండగా తన్నారు, పోలీస్ డ్రెస్ లో ఉండగా, యూనిఫామ్ లో ఉండగా. ఎగ్జాక్ట్లీ, ఇట్లాంటివన్నీ అంటే ఇవి చూపకండి అని అంతే. అఫ్ కోర్స్ అదేదో సినిమా ఫ్లాప్ అయింది, కృష్ణవంశీ గారిదే, అవును అది సరిగా అంతవరకు కమర్షియల్ గా హిట్ కాలేదు కదా, వెళ్ళాయి. ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఈ సినిమా అయితే రిలీజ్ అవ్వదు. ఒక నిమిషం నేనైతే ప్రేక్షకులకి ఒక సినీ క్రిటిక్ గా ఏం చెప్పాలనుకున్నా అంటే, సమాజాన్ని పాడు చేసేలాంటి ఇట్లాంటి సినిమాలు దయచేసి చూడకండి, ఎందుకంటే వాళ్ళు మీ మీద దాడి చేయడానికి రిలీజ్ చేస్తారు, బట్ చూడకండి. అండ్ నెక్స్ట్, ఇది ఒక అడల్ట్ పోన్ కంటెంట్ ఉన్న సినిమా, వయసు మళ్ళిన ఇద్దరు అదేంటిది ఏదో లేట్ వయసులో ఘాటు సొగసులు అన్నట్టు అట్లాంటి వాళ్ళు చేసుకునే రొమాన్స్ మీకు అవసరం కూడా లేదు. అంతగా రొమాన్స్ చూడాలనుకుంటే వెళ్ళి పోన్ కంటెంట్ చూసుకోండి, ఇట్లాంటి సినిమాలు చూడకండి. అండ్ ఈ సినిమాలో వాళ్ళు ఇచ్చే మెసేజ్ అంటూ ఏమీ లేదు, ఎవడికి నచ్చినట్టు ఎలా పడితే అలా చేసుకోండి, ఎట్లా పడితే అట్లా తిరగండి అనే చెప్పాడు. మళ్ళీ పెళ్లి గురించి అందరూ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసేసుకోండి మీకు నచ్చినట్టు చేసేసుకోండి అనే ఒక రాంగ్ స్టేట్మెంట్ని ప్రొజెక్ట్ చేసే ఇలాంటి సినిమాని బీ అవేర్ అంతే, మోస్ట్లీ దూరంగా ఉండడానికి ట్రై చేయండి, బట్ చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ కేస్ దేవుడి దయవల్ల రమ్య రఘుపతి ఒకవేళ వేసిన కేసుని కోర్టు తీసుకొని స్టే విధిస్తే అందరికీ మంచిదే, ఈ సినిమా ఎలాగూ ఆడదు, ఇన్ కేస్ అంటే రిలీజ్ అవ్వదు. ఇన్ కేసు పొరపాటున రిలీజ్ అయినా సరే మ్యాక్సిమం దూరంగా ఉండడానికి ట్రై చేస్తే అదే ఏంటంటే వెళ్ళిపోతుంది. చివరికి ఇది కూడా ఒక ప్రాంక్ అంటారేమో, సినిమా ప్రమోషన్లో భాగమేమో అనే ఛాన్స్ కూడా ఉంది కదా విజ్ఞాన్. ఏమన్నా ఏం అనకపోయినా సరే ఆల్రెడీ డ్యామేజ్ వాజ్ డన్. ఓకే, నువ్వు అంత డ్యామేజ్ డన్ చేసిన తర్వాత ఇది ఒక ప్రమోషన్ హిహిహి అంటే ఏముంది, అంతే కదా, డ్యామేజ్ జరిగిపోయింది, ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకెప్పుడు నన్ను వీళ్ళ గురించి అడక్కు, నాకు చిరాగ్గా ఉంది, మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉంది. అండ్ కర్మగాలి రేపటి రోజు దీని రివ్యూ కూడా చెప్పాల్సి వస్తుందేమో, ఏంటో తెలియదు, బట్ ఇట్స్ ఓకే. మ్యాక్సిమం ఐ విల్ మనం కావాలని ఐడ్రీమ్ కానీ మనం కానీ కావాలని ప్రొవోక్ చేయము, కానీ వాళ్ళు మాట్లాడేలా చేస్తున్నారు కాబట్టి ఒక రైట్ వాయిస్ అంటే మనం ప్రజల్లో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే వీళ్ళ గురించి చెప్పుకోవడానికి కాదు, వీళ్ళ వల్ల మనకు సొసైటీకి జరిగే డ్యామేజ్ కొంచెం కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే రేపు ఇట్లా చేస్తే వాళ్ళ పిల్లలు చాలా మంది బయట తిరగలేకపోతున్నారు, స్కూల్లో స్కూల్ పిల్లలు ఉంటారు, 9th class 8th class పిల్లలు ఉంటారు, ఈమెకి ఉన్నారు పిల్లలు, ఆయనకి ఉన్నారు వేరే వేరే ఇంతకుముందు జరిగిన వివాహాలతో ఈమెకి కూడా పిల్లలు ఉన్నారు. అండ్ సో వాళ్ళకి స్కూళ్ళల్లో ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు, రోజు మీ మమ్మీ డాడీ టీవీలో కనబడుతుంది అట్లాంటి కదా ఇట్లాంటి కదా అంటే ఉంటారు కదా, క్లాస్లో 100 మంది ఉంటారు, ఏ ఒక్కడన్నా మాట్లాడ్డా, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎంబారసింగ్గా ఉంటుంది, వాళ్ళు బయట తిరగలేరు హ్యాపీగా, అది వాళ్ళ
కెరీర్ మీద పడిపోతుంది, వాళ్ళ లైఫ్ మీద పడిపోతుంది. కొంతమంది సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి, ఏంటి నేను ఎందుకు బతకాలి ఈ సొసైటీలో, నన్ను ఇలా చేస్తున్నారని. ఇన్ని ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి వీళ్ళ ఈ అరాచకం వల్ల. అది నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ విజ్ఞాన్, థ్యాంక్ యూ సో మచ్.